वेलकम टू टीआरनाइन टीवी नेनु लावण्य मेडचल मलकाजगिरी जिला कलेक्टर कार्यालय में पौर हक्ल दिनोत्सवा घन निर्वहिंचारु కాబట్టి మీరందరూ కూడా దళితులు అయితే దళితులందరూ కూడా రాబోయే రోజులలో మీ అందరికీ కూడా మంచి రోజులు వస్తాయి. మీరు కష్టపడాలి, ఒకటే చదువుకోవాలి, చదువుకుంటే గ్యారంటీ గొప్పోళ్ళు అవుతారు. గౌరవనీయులు సభ్యులు సహకారంతో అప్పుడు ఈ పెద్ద యత్నంతో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మీ అందరికీ ఒకటే మాట నేను చెప్పి ముగిస్తున్నాను. చాలా సారి విద్య గురించి చదువు గురించి మాట్లాడారు నా పిల్లలు. నెలవైనా నా తెలంగాణ తల్లి సాక్షిగా మానవత్వాన్ని మనసు నిండా నింపుకొని ప్రేమతో అందరితో కలిసి మెలిసి జీవిస్తాను. జిఎస్టి కమిషన్ వారి కోరిక మేరకు ఈ జిల్లాలో ఈ కార్యక్రమం నిర్వహించాలి. మొదటి కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా మరి ఈ జిల్లాతోనే మొదలు పెడదామని మనందరికీ మన గౌరవ చైర్మన్ గారు ఎర్రోల శ్రీనివాస్ గారు మనకు అవకాశం ఇచ్చినారు. మరి గౌరవ మంత్రివర్యులు మనం చేద్దాం ఈ కార్యక్రమాన్ని. కమిషన్ కోరిక మేరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి ఎస్సీ ఎస్టీల సమస్యలు తెలుసుకుందాం, చర్చిద్దాం, హక్కుల గురించి మాట్లాడదాం అని చెప్పి ఇక్కడ నిర్ణయం జరిగింది. ప్రదర్శనలు కానీ చర్చలు కానీ ర్యాలీస్ కానీ ఆ రాజ్యాంగ స్ఫూర్తిని మనమందరం కూడా పూర్తిగా నరనరాన జీర్ణించుకోవాలి. మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరగాలని నిర్ణయించిన ఈ టైంలో మరి ఈ కార్యక్రమం సివిల్ రైట్స్ డే మన జిల్లాలో రాష్ట్ర కార్యక్రమం నిర్వహించడం నేను చాలా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఆయనగా భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనేక కార్యక్రమాలతో పాటు ఎస్సీ ఎస్టీలకు కూడా కొన్ని కార్యక్రమాలు కొన్ని రిజర్వేషన్ కల్పించింది. అయితే ఈ దేశానికి చేసిన మంచి పనులన్నీ పక్కన పోయి ఎస్సీ ఎస్టీల కోసమే అంబేద్కర్ ఈ రిజర్వేషన్ పెట్టినటువంటి భావన ముందుకొచ్చింది. వాస్తవంగా ఈ దేశం ఎట్లుండాలని చెప్పింది అంబేద్కర్.